విశాఖ పూర్ణ మార్కెట్ ను ఆనుకొని చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారిపై టౌన్ ప్లానింగ్ అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అసభ్యకర పదజాలంతో అధికారులు తమను దోషించడమే కాక రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని ఎలాంటి నోటీసులు లేకుండా 40 సంవత్సరాలుగా ఉన్న తమ షెడ్లను కూల్చివేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన అధికారులు మాత్రం తమపై విరుచుకు పడుతున్నారన్నారు. వీళ్ళేటంటే దగ్గర 50 సంవత్సరాల నుంచి 10 రూపాయల ఆసీలు నుంచి కూడా వీళ్ళు కడుతున్నారు. ఇప్పుడు 40 రూపాయలు అయింది ఆసీలు. వీళ్ళు మార్కెట్ పునాదులు లాంటి వాళ్ళండి. ఒక 50 సంవత్సరాల నుంచి ఇదే బ్రతుకుతే రేజ్ జీవనోపాధి వాళ్ళకి. నిన్న వచ్చారు రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ వ్యాపారాలు బాగుంటాయని చెప్పి వంటనే చేస్తున్నారు. అలాగని అభివృద్ధికి అడ్డంకేం కాదు. మేము అక్కడ చెప్పుల సౌకర్యం 3.8 వేసారండి. కట్టడానికి అంటే 3 అడుగులు 8 అంగుళాలు. ఆ ప్రకారం చూస్తే వీళ్ళు సెడ్ అసలు అడ్డే లేదు. కానీ అడ్డు లేకపోయినా కూడా వీళ్ళు ఏంటంటే నేను వచ్చి చప్పా చేయకుండా తొలగించమన్నారు. వాళ్ళే ఇచ్చేస్తామంటే వీళ్ళే నైట్ వరకు ఉండాలి బాధపడి ఇప్పేశారు. అలాగే నేను అది కార్పొరేటర్గా తెలియపరిచారు. వెల్లూరు భాస్కర్ గారు తెలిస్తే ఇది మామూలు కాదు అమ్ముకోండి పక్కన అని చెప్పారు. వాళ్ళు పక్కన అమ్ముకున్నారు ఒక బాక్సు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చారు మొత్తం టౌన్ ప్లానింగ్ అది వినయ్ గారు, జోనల్ కమిషనర్, సచివాలయం వాళ్ళు అందరూ వచ్చారు, స్టాఫ్ అందరూ. అయితే ఈ బాక్స్ ఇక్కడ ఉంది, అది లాగేస్తుంటే వాళ్ళకి ఫోన్ చేసామండి వస్తున్నారు తీస్తున్నారు అన్నాము. కొంచెం వెయిట్ చేస్తారు ఇందులో అని అబ్బాస్ గారు వచ్చారు. ఆ బాక్స్ జోనల్ కమిషనర్కి ఇంకా సాధక పథకాలు చెప్పుకుంటున్నారు. ఇందులో వినయ్ కుమార్ గారు టౌన్ ప్లానింగ్ ఆఫీస్ అధికారి ఉన్నారు కదా, అతడు చెప్తే వాడు తీస్తావా లేదని దౌర్జన్యంగా చెప్పి ఒక్క 5 మినిట్స్కి తీస్తామన్నా కూడా ఆ ప్రొక్లైన్తోనేమో అది నొక్కేసి ఇచ్చేస్తారు. వాళ్ళ సరుకులన్నీ పాడైపోయి ఇప్పుడు అంత నిజాయితీగా న్యాయంగా వెళ్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటే వీడియో తీసుకుంటావో తీసుకో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక అధికారులాగా ఇది చేయట్లేదు. అయితే వీళ్ళు ఏంటంటే నిన్న మాకు అలా చేస్తారు, ఇప్పుడు ఇది మా జీవనోపాధి కోల్పోయింది, మా బ్రతి తెరువు లేదండి, మీ ఇంటి ముందే మేము ఇది అయిపోతాం అన్నట్టు ఇతను బాధితులకు చెప్పారు. అక్కడ దానితోటి ఇప్పుడు సరుకు అంతా పాడైపోయింది అవుతుంది. అక్కడ జగదమ్మ నుంచి ఇక్కడ వరకు పెట్టారు. ఈ సెట్లు తీయడం పెద్ద పని కూడా కాదు, ముందు బిల్డింగ్లు ఇచ్చేయాలి. అలాంటి కానీ ఇది అడ్డు లేకపోయినా దీన్ని వచ్చి రోజు ఇక్కడే ఉండి అలాగే అరేంజ్మెంట్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే దీనికోసం అసలు తీస్తారు షెడ్ మొత్తం తొలగించారు నిన్నే. ఆ ఉన్న ఒక బాక్స్కి దాన్ని కూడా అతను వచ్చి చాలా ఇదిగా అంటే అధికారిగా ఉన్నప్పుడు అంటే పేద ప్రజలు ఇంకా బ్రతకడానికి అనుకూలం లేనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఇంకా జోనల్ కమిషనర్ వాళ్ళకి సాధక బాధ్యత చెప్దామంటే ఆ సమయం కూడా ఇవ్వకుండా ఒక్క నిమిషంలోనే నువ్వు అక్కడ మాట్లాడుతావు ఇది పడిచేయాలా అవి ఉండమని చెప్తున్నారు కూడా ఇతను ఇచ్చేసేసారు. నష్టం ఉంది ఇప్పుడు ఎంతకుండా సరుకు డిమాండ్ అంటే వీళ్ళు మార్కెట్ పునాది లాంటి వాళ్ళు సార్. వాళ్ళు వచ్చిన ఇంకా మనం పుట్టామో లేదో మాకు తెలియదు. అలాంటి వాళ్ళని ఇలా ఇచ్చేస్తే వాళ్ళ జీవనోపాధి బ్రతుకు తీరు కోల్పోయారు కాబట్టి వాళ్ళకి ఏదో జీవనోపాధి బ్రతుకు తీరు చూపించమంటున్నాం. అంత నిజాయితీగా న్యాయంగా ఉంటే 3 నెలల క్రితం అక్కడ మేము లేవప్పుడు మరి పబ్లిక్ టాక్ మేయర్ గారు వచ్చారట కార్లు పార్కింగ్లో అంటే మరి జీవీఎంసీ వేయించి షెడ్ రోడ్డు ఆక్యుపై చేసుకుని మరి ఆ షెడ్కి ఎందుకండి ఇవ్వలేదు, ఆ షెడ్ ఎందుకు తొలగించలేదు. టౌన్ మేయర్ గారు చెప్పారు తొలగించమని. అంటే రాజకీయ ప్రలోభాల అక్కడ డబ్బున్నో ఏమైనా ఇది అయ్యారా మరి అది అడ్డు కాదు. అలాగైతే ఈ 2 షెడ్లు రోడ్డు మీదే లేవు, డ్రైనేజ్ వెనకాలే ఉన్నాయి. అది రోడ్డు సెంటర్లో ఉన్న ఆ ఫ్లవర్ షెడ్లు మాత్రం తొలగించలేదు. వీళ్ళు ఎప్పుడో ఉన్నారు. అలాగే వాళ్ళు మధ్య వాళ్ళు సార్ ఇలాగ హోల్సేల్కి చెరిపోయిన వాళ్ళు కొత్తగా వేశారు. వాళ్ళ షెడ్లు మాత్రం ఉన్నాయి. వీళ్ళది మాత్రం ముందు ఈ మార్కెట్ పునాది లాంటి వాళ్ళు తొలగించారు. వాళ్ళ బాధ వాళ్ళ కడుపు కాదుకి అతను ఇందాలు ఏడ్చుకుని అతను బాధ తట్టుకోలేక అలా ప్రవర్తించారు. నేను సుమారు 44 ఏళ్ళ నుంచి ఇక్కడే అగరబత్తిలో పూజా సామాగ్రి వ్యాపారం చేస్తున్నానండి. 10 రూపాయ ఆసీల నుంచి కట్టుకుని వస్తున్నానండి. ఈరోజు ప్రతిరోజు 40 రూపాయలు ఆసీలు ఇస్తున్నానండి. మొన్ననే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి, వాళ్ళు 40 రూపాయలు తీసుకున్నారండి ప్రతిరోజును. ఏ రోజు కూడా మనకి ఆసీలు ఆపడం జరగదండి, ప్రతిరోజు కట్టుకుంటున్నాం. కాకపోతే నిన్న ఉదయం వచ్చి మాకు నీడున్న షెడ్లు తీసేయమని చెప్పారండి. వాళ్ళు చెప్పినట్టుగానే షెడ్లన్నీ తీసామండి. షెడ్లు తీశాక మన గౌరవ కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా షెడ్లు తీసేయమన్నారండి, తీసామండి. మరి మా వ్యాపారం సంగతి ఏంటంటే ఆయన ఆ ప్రక్కన మీ వ్యాపారం మీరు చేసుకోండి, షెడ్లు తీశారు కదా వ్యాపారానికి ఏమీ దోకా లేదు, వ్యాపారం చేసుకోండి, గోడ ప్రక్కన ఒక చిన్నది పెట్టుకుని చేసుకోమని చెప్పారండి. అదేవిధంగా గోడ ప్రక్కన ఒక బాక్స్ పెట్టుకుని సరుకంతా పెట్టుకున్నానండి. మొన్ననే 1 వారం రోజుల క్రితం 50,000 రూపాయలు ఫైనాన్స్ తీసుకుని ఫైనాన్స్తో మొత్తం సరుకన్నా కొనుక్కుని ఈ రథయాత్ర అయ్యాం కదా అని చెప్పి సరుకంతా కొనుక్కుని ఆ బాక్స్లో పెట్టుకున్నానండి. ఆ బాక్స్ కూడా వాళ్ళకి అడ్డొచ్చిందని చెప్పేసి పొద్దున నేను వచ్చి మన జోన్ 4 జెడ్సీ గారికి రిక్వెస్ట్ చేసుకుంటానండి. జోన్ 4 జెడ్సీ గారికి రిక్వెస్ట్ చేస్తుంటే నువ్వు జెడ్సీ గారితో చెప్తావురా, నువ్వు
నేను చెప్తే నీకు ఇది లేదా అని చెప్పేసి ఎవరో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే పొడుగ్గా ఉన్నారు, ఆయన పేరు జితేంద్ర ప్రసాద్ ఏదో వినాయక్ ప్రసాద్ అటండి. ఆయన చాలా అన్యాయంగా క్రూరంగా నా బాక్స్ నా సరుకు ఆ క్రేన్ పెట్టి నొక్కించేశారండి. అదిగో మొత్తం సరుకు అంతా 50,000 రూపాయల సరుకు పూర్తిగా నాశనం. అందులో డబ్బులు కూడా ఉన్నాయండి. నేను రాత్రి వీళ్ళు చేసిన పనికి రాత్రి 10:30 దాకా ఉండి వాళ్లే తాళాలు లాగేసి చైనులు లాగేసి రోడ్డు మీద ఇసిరేస్తుందని పొద్దున వచ్చేటప్పుడు జెడ్సీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఆయన జెడ్సీ గారికి చెప్తా సార్, ఇలా కార్పొరేటర్ గారికి చెప్పామండి అంటే ఏకవచనంతో ఆడవాడు అంటున్నాడండి. తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళామండి, నాకు కలవలేదండి అని చెప్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తానంటే అని చెప్పేసి చాలా దౌర్జన్యంగా జెడ్సీ గారు ఆగు ఆగు అని ఆయన చెప్తున్న ఈయన ఆక్కుండా వచ్చేసి మొత్తం సరుకంతా నాశనం ఆ క్రేన్తో తొక్కేశారండి. నేను బాధని భరాయించలేక నేను పెట్రోల్ వేసుకుని కాల్చుకుని చచ్చిపోతానండి అంటే నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపోతే దేశానికి ఏట్రా ఇబ్బంది అని చెప్పేసి చాలా హీనంగా పేద ప్రజల మీద చాలా దౌర్జన్యాలుగా ఆయన ఉద్దేశం చూస్తుంటే సార్, ఈ మధ్య తెలిసింది ఏంటంటేనండి ఆయనకి 100,000 రూపాయలు 50,000 డిమాండ్లు ఉన్నాయి సార్. మా వ్యాపారం చూస్తే రోజుకి 500 అమ్ముకుంటాం సార్, 100-200 వస్తే తీసుకెళ్ళి భార్య పిల్లల్ని పోషించుకునే స్టేజ్ అండి. నిలువు నీడ లేకుండా చేసినా ఎండలో అమ్ముకుంటామని చెప్పి కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మీకేం ఇబ్బంది లేదు అమ్ముకోమని చెప్పిన తర్వాత కూడా ఈరోజు పొద్దున వీళ్ళు నిన్న ఉదయం వీళ్ళు చేసిన హెరాస్మెంట్ కనీసం నిన్న రాత్రి 10:30 దాకా పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగలేదండి. ఆ టిఫిన్ బాక్సు జెడ్సీ గారికి పొద్దున నేను చూపించానండి, అదిగోండి నిన్న ఉదయం టిఫిన్ బాక్సు అలాగే ఉంది సార్, కనీసం మంచినీళ్ళు ముట్టుకోలేదని చెప్పేసి మళ్ళీ తెల్లవారు 6 గంటల నుంచి హెరాస్మెంట్ చేసి మొత్తం సరుకు అంతా మొత్తం రోడ్డు మీద వేసి తొక్కించేసి వెళ్ళిపోయారు సార్. దీన్ని మీరు న్యాయం చేయాలి, ఎందుకంటే ఇంకా చాలా వరకు అంటే అందరికీ అవకాశాలు ఇస్తున్నారు కాదని లేదండి. అవతల షెడ్లు ఉన్నాయి, అవతల షెడ్లు ఉన్నాయి, నడి రోడ్ల మీద కూడా షెడ్లు ఉన్నాయి సార్. మాకేం అది వాళ్ళకి ఇచ్చారని బాధ కాదండి, మేము ఇక్కడ 84 నుంచి ఇక్కడే జీవనోపాధి సార్, డెవలప్ చేసామండి కాదని లేదు. ఒక సైకిల్ మీద ఉండేవాళ్ళు చిన్న బాక్సు వర్షానికి తడవకుండా సరుకు చిన్న చిన్న బాక్సులు తయారు చేసుకున్నామండి, దానికి తగ్గట్టుగానే వాళ్ళకి 40 రూపాయలు ఆశీలు కడుతున్నాం సార్. అందులో పెద్దలు చెప్పారు, కార్పొరేటర్ గారు చెప్పారు అన్న సరే మన భాస్కర్ రావు గారు సార్, నిన్న ఉదయం వెళ్తే మీ వ్యాపారానికి ఏం దోకాలేదయ్యా, మీరు ఎలా బ్రతుకుతారు, వెనకాల బాక్స్ పెట్టి మీరు చేసుకోండి, ఎక్కువగా సరుకులు పెట్టుకోకండి అని చెప్పారండి. అదేవిధంగా ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో పెట్టామండి. అయినా చాలా నీచంగా ఆయన 50,000 లక్ష రూపాయలు డిమాండ్స్ అంటే నాలంటోడు ఇంకా ఆత్మహత్య చేసుకోవడమే దిక్కు సార్. దీనికి తగిన న్యాయం కమిషనర్ గారు చేస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను సార్. నమస్కారం. నేను 50 సంవత్సరాలు మట్టి ఉన్నాను సార్, ఇక్కడ 50 సంవత్సరాలు మట్టి ఇదే గేటు కాడ పక్కన పెట్టుకుని అమ్ముకుంటున్నానండి. ఇప్పుడు వచ్చి షెడ్లు లాగేశారు, అవి ఎరగొట్టేశారు, ఎరగొట్టేసినా మేము నిలబడినా కూడా జాగా లేకుండా మొత్తం లాగేసి పెద్ద అల్లకొల్లలు సృష్టించేశారండి. పొద్దున్న నిన్న కూడాని కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తే పక్కన పెట్టుకుని మీరు అలాగే అమ్ముకోండి, షెడ్లు గట్టా వేయకండి అని అన్నీ ఆయన వివరించారు. ఆ ప్రకారంగా చేసినా ఇలా అల్లకొల్లలు చేసేసారండి. మళ్ళా వచ్చండి సార్, అలాగండి. ఇంకా ఏటి ఎలా బతకాలి, ఏటి మేము ఇక్కడే బతుకు, 10 రూపాయల దగ్గర నుంచి మేము ఆశలు కట్టుకుంటేనే వస్తున్నామండి ఇక్కడ. ఈరోజు 40 రూపాయలు కడుతున్నాం, చిన్న డొక్కు చేయించుకుని డొక్కు మీద పెట్టుకుంటే డొక్కు కూడా ఎరగొట్టేశారండి. ఏమి ఇవ్వలేదు సార్, ఏమి నోటీసులు గట్టా ఏమి మామూలుగా వచ్చి తీసేయలేదు, మీరు ఉంటే గీలేదు అన్నారు సార్. వాళ్ళు చెప్పిన వాళ్ళ మాట గౌరవించి మేము షటిల్ తీసాం సార్, తీసేసామండి. డిమాండ్ చెప్పండి, మీ డిమాండ్. ఆ డిమాండ్ ఏమీ లేదు సార్, అక్కడ బతకడానికి అవకాశం కల్పించాలండి. మాకు జీవనోపాధి కోల్పోతాం, ఇక్కడే ఉండాలి, మేము ఎలా బతకాలండి, ఎలా బతకాలి. 50 సంవత్సరాలు మట్టి అంటే మేము మరి అక్కడ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి కస్టమర్కి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఊదతో అమ్ముతారు అని వస్తారు. అందుకని ఉద్దేశంలో మేము ఇక్కడే మేము అలాగా